హైదరాబాద్లో ఒక సెంటర్ కోసం అని వచ్చారు. హైదరాబాద్లోని చెర్లపల్లిలోని లక్ష్మణ ఐటీ అకాడమీలో నిర్వహించాల్సిన టెట్ పరీక్ష కేంద్రాన్ని చివరి నిమిషంలో హయత్ నగర్ వివేకానంద ఇన్స్టిట్యూట్ పరీక్షా కేంద్రానికి మార్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వడమేమో చెర్లపల్లి లక్ష్మణ ఐటీ అకాడమీ అని చెప్పారు, కానీ లాస్ట్ మూమెంట్లో కేంద్రాన్ని అక్కడ కాదు హయత్ నగర్ వివేకానంద ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ అని చెప్పారు. వీళ్ళందరూ చూడండి ఎంత కష్టాలు పడుతున్నారో. దాదాపుగా 600 మంది విద్యార్థులు ఇబ్బంది అనేది పడుతున్నారు. అసలు ముందు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా పరీక్ష కేంద్రాన్ని మార్చడంపై విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇలా జరిగిపోతుంది. అలా అనంతపూర్లో కూడా, అనంతపూర్ హిందూపురం పరీక్షా కేంద్రంలో కూడా సర్వర్ అనేది పనిచేయట్లేదు. అక్కడ కూడా టెట్ ఎగ్జామ్ అనేది నిలిచిపోయింది. అలాగే బెంగళూరులో ఒక విద్యార్థి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే, లేదు మీది ఇక్కడ లేదు, నెల్లూరుకి వెళ్ళాలి అని చెప్పడంతో అతను చాలా బాధపడిపోతున్నాడు. చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వము ఏపీ టెట్ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో నిర్వహిస్తుంది. అయితే నాకు బెంగళూరు సెంటర్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నెల్లూరు పోవాలంటున్నారు. దీని పరిష్కారం ఇక్కడ ఏపీ టెట్ అభ్యర్థి సంబంధించి ఏ ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నైట్ అంతా మేల్కొని వచ్చినాము, వచ్చిన ప్రయోజనం లేకుండా అయిపోయింది. నాతో పాటు ఇంకో మిత్రుడు కూడా ఉన్నాడు. ఈ మనిషి ఇక్కడ ఏపీ టెట్ అంగీకరించడానికి, చూడండి చూడండి, గమనించండి, ఈ మనిషి లోపలికి పోరాడడం లేదు. అలా గమనించండి, నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఈ మనిషి లోపలికి పోరాడడం లేదు. మేము కనీసము ఏపీ ఆఫీసర్స్ తో, మా టెట్ కు సంబంధించిన ఆఫీసర్స్ తో లోపలికి కూడా మమ్మల్ని ఎంటర్ చేయడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. దయచేసి దీన్ని తీవ్రంగా ఖండించాల. మన ఏపీ ప్రభుత్వం ఎంత అద్భుతంగా తయారైందంటే, ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించి ఇక్కడ పేపర్లు అకౌంట్ చేసినారు. ఇక్కడ ఒక వ్యక్తి అడిగిస్తున్నాడు, ఒక వ్యక్తి అడిగిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు రేపటి నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఒకవేళ ఆ పరీక్ష సెంటర్ పడిన ఏరియాలో మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఒకసారి కనుక్కోమని చెప్పండి. ఇది సెంటర్లో ఈ సెంటర్ పడింది, ఇది ఓకేనా కాదా అన్నట్టుగా ఒకసారి విచారణ అయితే చేసుకోవడం మంచిది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.